హాయ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు అవి చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో నా బర్త్డే కేక్ ఇది. బర్త్డే రోజు తెల్లారన్నమాట ఇది. ఇది హెయిర్ అందరు కుచ్చి కలిపి పెట్టిన బ్లాగ్ అండి. సో నేను నిన్న పెట్టలేదు కదా బ్లాగ్. సో ఇక్కడ ఏమంటే, ఇక్కడ వచ్చేసి మన అది ఉంటుంది కదా, ల్యాప్టాప్ ఉంటుంది కదా. రిత్తు గడికి చాలా ఇష్టం అనమాట. వాళ్ళ డాడీ ఎప్పుడు వాడికి ఇవ్వడు కదా, వాళ్ళ డాడీ లేనప్పుడు అదంతా నొక్కాలి, అది ఏందో ఆడుకునేదని చెప్పి దాన్ని చూస్తూ ఉంటాడు. శేఖర్కి ఇక్కడ అత్తయ్యతోటి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడండి. సో ఇది ఇంకా ఆఫీస్ వర్క్ స్టార్ట్ కాలేదు శేఖర్ది. సో కేక్ అయితే యమ్మీగా ఉందండి, చాలా బాగుంది. నాకైతే సూపర్గా నచ్చింది. ఇంకా సంధ్య తీసుకెళ్ళలేదు, రేపు పంపి వద్దానని నేను వద్దు తినేసానండి. సో తర్వాత ఏంటంటే, ఇంకా డైలీ పొద్దున్న కాల్ చేసి, ఎందుకంటే రఫ్గా ఇంకో 10 రోజులే ఉంది, డైలీ పొద్దున కాల్ చేసి ఎంతవరకు అయింది ఇంటి పని, ఇంకేదైనా అవసరం ఉందా అది ఇదని రోజు అత్తయ్యతోటి శేఖర్ ఫోన్ మాట్లాడతాడు. మరి ఆ పని వాళ్ళు వచ్చిరా, ఎంత అడుగుతున్నారు, ఇంకోటికి ఏదైనా సామాన్లు కావాలా, ఇంకేదైనా అవసరం ఉంటే మా అన్నయ్యకి చెప్పడం, లేరు అరిత్తుగా ఫోన్ ఎందుకురా, మా అన్నయ్యకి చెప్పడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. తేజ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు, మేమైతే కూర్చొని అదే డిస్కషన్ చేస్తూ ఉన్నాము. పాపం అత్తమ్మ అక్కడ ఒకటే ఉంది కదా, ఎన్ని అని మేనేజ్ చేస్తే చెప్పండి. నాకే అనిపిస్తూ ఉంటుంది, కష్టమైపోతూ ఉంటుంది, మళ్ళీ ఆవిడ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇవన్నీ కొంచెం తిరిగే వాళ్ళకి, బయట తిరిగే వాళ్ళకి తెలుస్తాయి కదా. అత్తమ్మ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు, కాట కలిసిపోవడం అంటారు చూడండి, అట్లా అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అదే జరుగుతుంది ఊర్లో. నేను మరి మనం ముందెళ్దాం పదా అంటే, అత్తమ్మని మీరు ముందొస్తే పిల్లలు భాగవతంతో నాకు అసలు పనులే కావు, మీరు రావద్దు, పని అంతా అయిపోయినాక రారు, ఎందుకంటే ఇంటికి కలర్ వేయాలని చెప్పేసి మా అత్తమ్మ అట్లా అనింది అనమాట. సో ఇక్కడ ఇదే ముచ్చట నడుస్తూ ఉండింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఏమంటారు, ఈ బర్త్డే అనేసరికి హడావిడి ఎక్కువైపోతుంది. కానీ అప్పుడు ఏంటంటే, మా మామయ్య ఉండేవాళ్ళు, మామయ్య ఉన్నప్పుడు మామయ్య చాలా చూసుకున్నారు. ఇప్పుడు అన్నయ్య సామాన్ బీమాని అన్నీ పంపించినా కూడా ఇంటి దగ్గర ఉండి చూసుకునే వాళ్ళకి వర్క్ ఎక్కువైపోతుందండి. నేను వెళ్ళి చేయొచ్చు, కానీ దుమ్ములు తేజు ఆడతాడు, తేజు సిక్ అయిపోతాడు. శేఖర్కి ఆ హాలిడే లేదు, దాని తేజుకి ఇప్పటికీ 2 వారాలు స్కూల్ పోయింది కాబట్టి ఓవరాల్గా మేము అందుకే వెళ్ళట్లేదు అన్నమాట. సో తర్వాత ఏంటంటే, ఇక్కడ శేఖర్కి ఏమవుతుంది అంటే, సంథింగ్ ఏదో విటమిన్ లోపం లాగా ఉంటుంది చూడండి, అట్లా ఆయనకి కాల్షియం లోపం ఉంది. తొందరగా వేర్లు గోర్లు, తొందరగా కాలు గోరు ఉంటుంది కదా, తొందర మధ్యలో చిట్లిపోతుంది, నొప్పి ఎక్కువ వస్తుంది అనమాట. సో ఆయన చేతి గోర్లు తీస్తూ ఉన్నాడు. ఆ తర్వాత శేఖర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, నేను రిత్తుగాడికి తినబెడతా ఉన్నా అనమాట. బోల్ పాలాలు ఉంటాయి కదా, సో వాటిని ఫ్రై చేశాను. దాన్ని ఏమంటారు, సుష్లానా సంథింగ్ ఏదో అంటారండి, బోల్ పాలాలు ఒక ఎల్పా వేసి కొంచెం జీలకర్ర వేసి ఒక మిరియా వేసి ఫ్రై చేశాను అనమాట. సో అది వాడు ఇష్టంగా తింటాడు. ఈరోజు వాడు శేఖర్ ఛాయ్ తాగుతుంటే ఆయనతో ఛాయ్ బిస్కెట్ తిని ఇదోటి అదోటి తిన్నాడు కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది లేట్ అయింది, 11:30 అయిందనమాట. సో ఇక్కడ వాడికి నేను అదే తినబెడతా ఉన్నాను. పిల్లలకి మనం పెట్టచ్చు, ఇష్టంగా తింటారండి. రిత్తుగాడు ఎంత అల్లరైపోయిందంటే పెట్టు పైకి ఎక్కుతా ఉన్నాడండి, వాడు ఎక్కడ పడతాడని భయం ఎక్కువ అయిపోతా ఉంది. దిగు 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 పైకి ఎందుకు ఎక్కుతున్నావు? తర్వాత ఇంకా నాకు షూట్ ఉండిందనమాట. సో నేను వాడికి సంబంధించి తీసి బయట పెట్టుకుంటా ఉంటే రిత్తు నేను వాడుకుంటా అని చెప్పి వాడు అడుగుతేనే వాడికి కూడా డబ్బు ఇచ్చాను. సో ఇంకేం చేయాలండి, ఏదైనా ఇవ్వలేదు అనుకోండి, తదేకంగా నా ఊళ్ళోనే కూర్చుంటాడు, నన్ను ఏమి చేయనియాడు, ఏడుస్తూ ఉంటాడు అనమాట. సో అదే వాడికి బొమ్మలు కానీ, కొత్త రిత్తుకి బొమ్మలన్నీ బోర్ కొట్టిస్తాయి. ఇప్పుడు వాడికి గిన్నెలు కానీ స్పూన్లు కానీ ఇలాంటి అట్టడబ్బా కానీ ఇచ్చాం అనుకోండి, మొత్తం దాన్ని గెలుక్కుంటూ ఇల్లంతా అంగడంగడి చేస్తూ ఆడతాడు. బట్ ఆడతాడు, వాళ్ళు ఆడడం నాకు కావాలి, వాళ్ళు ఆడితేనే మన పనులు అయిపోతూ ఉంటాయి. సో మా అమ్మగారితో వాళ్ళ దాంట్లో ప్లాస్టిక్ అస్సలు యూజ్ చేయరు. ఇంతకుముందైనా అప్పట్లో 1 ఇయర్ బ్యాక్ బబుల్ ర్యాప్ ప్లాస్టిక్ వచ్చేది, బట్ అట్లా రావట్లేదు, ఇప్పుడు క్లాత్ వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే, ఈ మధ్య ఎప్పుడు బట్టలు అప్పుడే వేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి పిల్లలకి బట్టలు ఉండాలి, అన్నీ ఒకసారి వాష్ చేసి ఎప్పుడప్పుడు పెట్టామనుకోండి టక్టగా సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో ఇంకా మేము షాపింగ్కి వెళ్ళాలి, గోల్డ్ తీసుకోవాలి, పిల్లలకి బట్టలు తీసుకోవాలి, నేను గాజులు తీసుకోవాలి. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి శేఖర్కి, సాటర్డే సండే తప్ప కుదరదు. వీక్ డేస్లో ఆయనకు ఆఫీస్ 9:00 వరకు కూడా ఉంటుంది అప్పుడప్పుడు. సో అస్సలు ఎక్కడికి వెళ్ళలేను, పిల్లలు ఇద్దరిని తీసుకొని నేను బయటికి వెళ్ళాను. సో ఇవన్నీ పనులు అయితే ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్నాయండి. సో తర్వాత ఏమంటే, ఇక్కడ రిత్తుగాడు ఆడుతూ ఉంటే నేను బట్టలన్నీ మడత పెట్టేశాను. నాకు ఇక్కడ నేను
తేజుకి అండ్ నేను స్క్రిప్ట్ రాసుకోవడానికి నా బుక్ అన్నమాట. వీడు బుక్ కావాలి కావాలి అంటాడు, ఇది తేజుది ఎల్కేజీ బుక్, సో కావాలి కావాలి అంటాడు, దాని ఇష్టం వచ్చినట్టు చింతడు. తేజుగాడి బుక్స్ లాస్ట్ ఇయర్ ఎంత నీట్గా ఉండేవే, సో ఈ ఇయర్ వీడి వల్ల మొత్తం బుక్లు టిచిరిచి డిచిరిచి మొత్తం చింపుతాడు అన్నమాట బుక్స్. సో అదే వేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత రిత్తుగాడు పాలు తాగి బజ్జిన టైం అయింది. ఎట్లా చూస్తున్నారు చూడండి, వీళ్ళ స్కిన్ పైన స్పెషల్ కేర్ తీసుకోవాలి వింటర్లో, లేకపోతే తొందర డ్రై అవుతుంది పగులుతుంది. సో ఇప్పుడు నేను అదే ప్రాసెస్లో ఉన్నా అనమాట. సో తర్వాత ఏముందండి, మెల్లమెల్ల వాడు ఆడి 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 పడుకుంటాడు. ఈ లోపు నేను అన్నీ మడతపెట్టి, నేను ఏం చేస్తా అంటే మడతపెట్టిన బట్టలన్నీ మళ్ళీ ఒక టబ్లో పెట్టేసి రిత్తు బజ్జి ఉంటాడు చూడండి, అప్పుడు అన్నీ సెట్ చేస్తా అనమాట. సో ఇవన్నీ అనమాట ఇవది అలక పట్టేస్తాను. ఇట్లా మడత పెట్టి పెడతాం కాబట్టి అక్కడ సర్దేసుకోవచ్చు, ఇది కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట వర్క్ మనకి. ఊరికి ఎక్కడి నుంచి అక్కడ తీసుకుపోవడం కాకుండా ఒకేసారి తీసుకెళ్ళి సర్దేసుకోవచ్చు అనమాట. సో ఇది టిల్ నౌ అప్డేట్ అన్నమాట. ఇంకా రిత్తుగాడి బర్త్డేకి మెను కూడా సెలెక్ట్ చేయాలి, ఏమేమి పెడతాం అనేది. సో ఆ పని కూడా ఇంకా ఉంది, డెకరేషన్ ఇంకా మేము సెలెక్ట్ చేయలేదు, ఏమీ అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఉంది. నేనైతే నైట్ ఒక రెండు సెలెక్ట్ చేశాను, అది ఇంకా వాళ్ళని అడగాలి కాస్ట్ ఎంత అవుతుందో. సో ఇక్కడ రిత్తు ఏంటంటే ఆ బట్టలను తీసి బయట పడేసాడు అనమాట. వద్దు నో అని కొప్పడితే నా మొహం చూస్తున్నాడు, ఏందో వీడి మొహం చిన్నగా అయిపోతుంది రాను రాను. సో తర్వాత ఏముందండి, ఈ చెద్దరు నేను ఈ మధ్య దాదాపుగా బెడ్షీట్లు ఎప్పుడైనా కానీ చేతితోటే పిండడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఈ వాషింగ్ మిషన్లో ఇస్తే గంట రెండు గంటలు దానికి అవ్వడం తప్ప మళ్ళీ మూడు బెడ్షీట్లు అవుతాయి. సో అట్లా అనమాట. ఇది ఆ తర్వాత నెక్స్ట్ డే అన్నమాట, నేను ఇక అమెజాన్ వీడియో ఏం షూట్ చేయలేదు అప్పుడు అన్నమాట. నా సెకండ్ ఛానల్ నేను అమెజాన్ కుర్తీస్ వీడియో పెట్టాను, చాలామంది అడిగారుగా ఒకసారి చూడండి. రిత్తుగాడు బజ్జోని లేచాడు, బజ్జోని చామ్ చేసి లేచి, ఇది నెక్స్ట్ డే అండి, సారీ అదే రోజు సాయంత్రం అనమాట. సో రుత్తుగాడు బజ్జన్ చామేసి లేచింది. సో ఆ రోజు ఏంటంటే నేను చికెన్ వండి ఉంటుంది. ఆ రోజు అంటే ఇది ఎప్పుడు అన్నట్టు సెకండ్ అన్నట్టు, సెకండ్ రోజు అన్నమాట ఇది, ఫస్ట్కి నా బర్త్డే సెకండ్కి అన్నమాట ఇది. సో శేఖర్ చికెన్ తెస్తాను, చికెన్ కర్రీ వండాను, స్కిన్ చికెన్ ఇది. ఆ తర్వాత సంతోష్ డాబాలు తిన్నాం కదా, సో అక్కడ మిగిలిన నాన్స్ తెచ్చాను. సో ఇది నైట్ అన్నమాట. సో ఆ నాన్స్ ఇప్పుడు నేను చికెన్లో తింటా అన్నమాట. నాన్స్ అనేది నేను నాకు ఇప్పటికి గుర్తుంది, పూణేలో ఉన్నప్పుడు మేము ఏం చేద్దామంటే బటర్ నాన్స్ తెచ్చుకొని చికెన్ ఇంట్లో వండుకొని తినేవాళ్ళం, అంటే నాకు అట్లా నచ్చేది. సో రిత్తుగాడు వాళ్ళ డాడీ డా అని పిలుస్తూ ఉన్నాడు. సో కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు అందరూ ఈరోజు దీపాలు వెలిగించుకుంటున్నారా, లేకపోతే రేపు అయితే గ్రహణం అంటున్నారు, ఏం చేస్తాను? నేనైతే ఇప్పుడు గుడికి వెళ్ళి దీపాలు ముట్టిస్తా అని ఫిక్స్ అయిపోయి నైట్ అన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మీరేం చేస్తున్నారో నాకు కమెంట్లో చెప్పండి. సో ఇది నా చికెన్ కర్రీ, నాన్స్ వచ్చేసి నేను చిక్క పెనం పైన కాల్చేసుకున్నాను అనమాట. ఇంకా నేను తినడానికి రెడీ. ఇది ఈరోజు వీడియో కాదు, మంగళవారం వీడియో సెకండ్ వీడియో అనమాట. సో రిత్తుకి ఏంటంటే కొన్ని బోల్పాలలో ఒక ప్లేట్లు వేసి ఇచ్చాం అనుకోండి, వాడు మంచి అన్నలోంచి తీసుకొని తినుకుంటూ వాడిది వాడు ఆడుకుంటాడు. తేజుకి రిత్తుకి చాలా తేడా ఉందండి. తేజు చేతితోటి ఇప్పటికో తిన్న నాకు తిన్నట్టు అనిపించదు, మమ్మీ నాకు మీరు తినబెట్టండి అంటాడు. కానీ రిత్తు మ్యాక్సిమం వాడి చేతి తినడానికే ట్రై చేస్తాడు. అఫ్ కోర్స్ తేజుకి మేము అలవాటు చేయలేదు. ఓమలే రిత్తుకేమో అలవాటు అయిపోతూ ఉంది. సో ఇక్కడ బటర్ నన్ను తీసుకొని కంకుతూ ఉన్నాడు, తినట్లేండి ఎందుకంటే మింగరాదు, నేను కూడా ఇవ్వను, జస్ట్ అట్లా గుగ్గులు కొండా చేసేట నోట్లో పెట్టుకొని ఆడుతూ ఉంటాడు. సో వెళ్ళి తేజు కానీ స్నానాలు చేసి వెళ్ళి తేజు కానీ స్కూల్ నుంచి తీసుకొచ్చా, ఆడు చూడండి ఎంత హ్యాపీ అయిపోయాడు. సో ఇక్కడ తేజుతోటి హోంవర్క్ చెప్పిస్తూ ఉన్నాను. తేజు రఫ్గా వారం రోజులు స్కూల్కి వెళ్ళలేదు కదా, రెండు వారాలు వెళ్ళలేదండి, బిడ్డకు కొంచెం వెనుక పడిపోయినట్టు అయిండు. సో చూపిస్తూ ఉన్నాను, ఇంకా వాడు వెనుక పడ్డాయి అన్నీ ఒకేసారి హోంవర్క్లా పెట్టించారు మేడం. తెలుగు అయితే కొన్ని రాయోస్లే వాడికి డమ్మడమ్మా టమటమ్మా టకటక ఇవన్నీ ఉంటాను చెప్తా ఉన్నాను, నాకే వెరైటీగా అనిపిస్తుంది ఈ తెలుగు వర్డ్స్ అన్నీ కూడాను. సో ఈ మల్లెపూలు ఉన్నాయి కదా, తీసి స్కూల్కి పోయేటప్పుడు ఈ చెట్టు ఉంటుంది, సో ఒక కొమ్మ వాళ్ళని అడిగి తీసుకొచ్చాను, ఇంకా పెట్టాలన్నమాట అది. డమ్మడమ్మా బా బా అన్నా ఏడి అన్నేడి. సో ఇది ఏదైతే ఉందో దాంతో బాగా ఆడతాడండి, దాన్ని ఏమంటారు పాపిన్స్ అంట. పాపిన్స్ తోటి తేజు కంటే ఎక్కువ రిత్తు ఆడుతూ ఉంటాడు. సో తేజుకి హోంవర్క్ చెప్పిస్తూ ఉంటే వాడు పాపిన్స్తో ఆడుతూ ఉన్నాడు చూడండి. సో తేజు హోంవర్క్ రాస్తూ ఉన్నాడు. తేజుకి తెలుగు ఇప్పుడు ఆబ్వియస్లీ ఏ పిల్లలకైనా కొంచెం ఆడే. వాడికి ఏమంటే తట్క
కక్క గగ్గలు రాస్తున్నాడు కానీ ఆ వర్డ్స్ ఠగం ఠమం ఇట్లుంటాయి కదా అవి రావట్లేదు అన్నమాట. సో తాత రీతిగాడు బడ్జుని పోయాడు. ఇంకా వాడికి పడుకున్నప్పుడు మాయిశ్చరైజర్ కానివ్వండి రాని పెట్టడం. సో ఇందాకే వాడికి పప్ప మాయిశ్చరైజర్ పెట్టేస్తా అనమాట. రీతిగాడు బడ్జున్నాడు రీతిగాడు అమ్మ 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 అంటున్నాడు, అత్త అంటున్నాడు, అన్న అంటున్నాడు. సో ఇది వాడికైతే నిద్రలో ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ పెట్టేసి కొంచెం లిబ్బం పెట్టి కొంచెం లిబ్బం పెట్టేసి బజ్జ పెట్టేశాను. సాయంత్రం ఏమంటే పిల్లలు పార్కులో ఆడుతూ అంటారు అనమాట. సో దాదాపుగా సాయంత్రం వీళ్ళని పార్కులో ఆడడానికి తీసుకెళ్తాను, కానీ ఈరోజు తీసుకెళ్ళలేదు. తేజు పెరి పెరి చికెన్ తింటా అంటే నాకు పిజ్జా బుక్ చేసుకున్నాను. తేజుకేం పెరి పెరి చికెన్ మనకి డొమినోస్లో ఉంటుంది, బాగుంటుంది, తేజుకి ఇష్టం. సో అది బుక్ చేశాను అనమాట. సో ఆ డెలివరీ బాయ్ వస్తేను తేజు మమ్మీ నేను పోతాం మమ్మీ నాకు ఓటీపీ చెప్పు, వాడు ఓటీపీ అన్నాడు, ఒకటి నాకు ఒకటి చెప్పు మమ్మీ నేను పోతాం మమ్మీ అని అన్నాడు అనమాట. సరే వెళ్ళు తీసుకురా అని చెప్పేసి పంపించాను. బట్ కొరియర్ బాయ్స్ వచ్చా ఎవరు వచ్చా పిల్లల్ని ఒంటరిగా ఎవరు వచ్చినా కూడా పిల్లల్ని ఒంటరిగా బయటికి పంపించొద్దండి, చెప్పలేం రోజులు బాగాలేవు, నేను లేకుండా గేట్ అవతల తేజు ఉండడు, గేట్ దూరేసాక లోపల ఆడుకుంటారు తేజు ఇద్దరు, కానీ బయటకైతే పంపించాను అనమాట, ఎందుకంటే నాకు భయం ఎక్కువ. సో మొత్తానికైతే పిజ్జా పెరి పెరి చికెన్ వచ్చేసింది. సో తేజు ఫుల్లీ హ్యాపీ, వాడికి పెరి పెరి చికెన్ అంటే బాగా ఇష్టం అండి. రెగ్యులర్గా పిజ్జాలు బర్గర్లు మా ఇంట్లో ఏమి తిన్నాం, వన్స్ ఇన్ వాయిల్ ఎప్పుడైనా ఒకసారి నెలలో ఒకసారి అట్లా తెప్పిస్తా అనమాట వాడు తింటా అన్నప్పుడు. తర్వాత ఏముందండి, అది తినేసా మేము నైట్ కోసం సర్వపిండి పెడతా ఉన్నాను, ఎందుకంటే శంకర్కి సర్వపిండి అంటే ఇష్టం. చాలా రోజులైంది పెట్టి, ఒక కొంచెమే పిండి ఉంది, సో ఒక నాలుగు గిన్నెలు ఏమో అయింది. సో పెట్టా అనమాట, సోరకాయ ఆనియన్ పచ్చిమిర్చితో పెట్టిన సర్వపిండి ఇది, టోటలీ గ్రీనిష్ గ్రీనిష్గా ఉంటుంది అనమాట, చాలా టేస్టీగా అయింది. కానీ నేను ఫస్ట్ టైం కొంచెం పల్లి నూనెతో ట్రై చేస్తాను సర్వపిండి, మంచిగా కుదిరింది, టేస్ట్ కూడా బాగుంది, మంచిగా 2 డేస్ తినేసామన్నమాట. ఆబ్వియస్లీ 1 వీక్ బ్యాక్ వీడియో కాబట్టి అన్నీ చెప్పగలుగుతున్నాను. సో మేము సర్వపిండి పెట్టాము కానీ శేఖర్ ఈరోజు సర్ప్రైజ్ ఇచ్చాడు, ఎప్పుడు తొందర రాడు ఆఫీస్ నుంచి. ఈరోజు శేఖర్ కూడా ఆఫీస్ నుంచి చాలా తొందరగా వచ్చాడనమాట. సో తను వచ్చినప్పుడు శేజుకి చిప్స్ తెచ్చాడు, నాకు వచ్చేసి సీతాఫలాలు తెచ్చి నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చా అని చెప్పి అన్నాడు. పిల్లలు డే అంతా మన దగ్గర ఉన్న పిల్లలు ఏమనంటే మై డాడీ ఈజ్ మై ఫ్రెండ్ ఐ లవ్ మై డాడీ, మమ్మీ అంటే షుషు, డాడీ అంటే లైవ్ లవ్ ఇవి అంటుంటారు కదా. పిల్లలు పొద్దంతా రాత్రంతా పగలనక రాత్రనక 24 గంటలు ఉండేది ఎవరి దగ్గర, అంప దగ్గర. సో డాడీలు చుట్టం చూపు ఎప్పుడు ఒకసారి వస్తారు కాబట్టి దే ఆల్వేస్ లవ్ డాడీ, ఎందుకంటే డాడీలు ఏమో ఎత్తుకోరు ఎక్కువసేపు, ఆడిపేరు ఎక్కువసేపు వాళ్ళకి కొమ్ము రాదు, ఎప్పుడో పక్కింటి వాడు ఎత్తుకున్నట్టు కదా ఎత్తుకుంటారు కాబట్టి వాళ్ళు డాడీని ఐ లవ్ యూ డాడీ అంటారు. కానీ మనం చూడండి, పుట్టినప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ పోటీ కడిగే వరకు ఎవ్రీథింగ్ మనమే చేయాలి, ఎప్పుడైనా ఒకసారి హస్బెండ్ చేస్తారు. అట్లాంటిది పిల్లలకి డాడీలు అంటే ఇష్టం, భలే కోపం వస్తుంది. ఎంతమంది రిలేటెడ్ చెప్పండి, మా తేజ్ వాడికి హైపర్, వాడు డాడీ కూర్చి రిత్తుగాడు కూడా అట్లా అయిపోతుంది. అఫ్ కోర్స్ అట్లా అయితేనే బెటర్, ఎందుకంటే ఫీడింగ్ మానేసాక వాళ్ళకి అప్ప చెప్పేయచ్చు. సో ఇక్కడ అత్తయ్యతోటి తిరుపతి అన్నతోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకుంటూ మేము సీతాఫలం తింటా ఉన్నాం. మంగళ అయిపోయింది, బూధ అయిపోయింది, ఇది బుధవారం రోజు వ్లాగ్ అనమాట. సో 2 డేస్ కలిపి అనమాట. సో ఇక్కడ మేము వాడి బర్త్డే మెనూని అయితే సెలెక్ట్ చేస్తూ ఉన్నాం. వీడియో ఫోన్ ఎప్పుడు మాట్లాడినా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడదు. సో అట్లనే సెలెక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఏం సెలెక్ట్ చేస్తాం చెప్తాం పదండి. నిన్న స్టార్ట్ చేసిన వ్లాగ్ ఈరోజు ఏం చేస్తున్నాను, యాక్చువల్లీ ఏదో ఏదో నిన్న శేఖర్కి సరే అప్పుడు పెట్టాను, లేట్ వస్తానంటే పిల్లల్ని పడుకోబెట్టాను అనుకోకుండా శేఖర్ తొందరగా వచ్చాడనమాట. కానీ శేఖర్ లేనప్పుడే పిల్లలు తొందర పడుకుంటారు, శేఖర్ ఉంటే ఏంటంటే ఆయన మ్యాచ్ చూసుకుంటూ ఇచ్చేస్తూ ఆట చేస్తూ తేజుని పడుకోవడానికి లేట్ చేస్తాడు, వాడు స్కూల్కి వెళ్ళడం కూడా లేట్ అయిపోతుంది అనమాట. తేజు వాడికి ఏంటంటే మొన్న 2 వీక్స్ స్కూల్ వెళ్ళాడు కదా వాడు, సో వాడికి హోంవర్క్ ఇస్తున్నారు మేడం, అలాగే సాటర్డే మళ్ళీ క్లాస్ చెప్తారంట. సో ఈ సాటర్డే మళ్ళీ వాడిని స్కూల్కి అయితే పంపించాయితుంది. ఈ మధ్య ఏంటంటే ఇప్పుడు బట్టలు అప్పుడే మడత పెడుతున్నారు, ఎందుకంటే ఊరికి వెళ్ళేది ఉంది, రిత్తు బర్త్డే ఉంది కదా. సో ఊరికి వెళ్ళేటప్పుడు తేజుకి మంచి మంచి డ్రెస్సులు అన్నీ తీసి పక్క కొట్టాలి. లేకపోతే తేజు ఏం చేస్తున్నాడంటే రోజు కొత్త బట్టలన్నీ రుద్దుతూ ఉన్నాడు అండి. కొత్త బట్టలన్నీ రోజు రుద్దితే ఊరికి వెళ్ళేటప్పుడు మీకు తెలుసు కదా, ఇంకా నాకు బాస్కెట్ నిండా ఎప్పుడు బట్టలు అట్లనే ఉంటాయి. సో అట్లనే ఉండిపోతాయి, నాకు ఒక్కోసారి పని స్టార్ట్ అయిందా బట్టలు వాషింగ్ మిషన్లో వేసుడు కుదరదు అన్నమాట. సో ఈ మధ్య ఎవరి వాళ్ళకి పెడుతున్నాను దట్టు ఇప్పుడు
ఈరోజు రితు బర్త్డే కోసం నేను ప్రిపేర్ చేస్తాం. యాక్చువల్లీ బర్త్డే ఫంక్షన్ హాల్ వేస్తున్నాం ఊర్లో. ఇంట్లో అయితే ఇంటికైతే చాలామంది వస్తారు, కానీ ఫంక్షన్ హాల్కి అనేసరికి మేము బస్సుగా పెడుతున్నాం. బట్ అంతమంది రారనమాట, ఎందుకంటే ఊర్లో పొలం పనులకు వెళ్తూ ఉంటారు కదా అందరూ. సో దగ్గర అయితే వచ్చి తినేసి చూసి వెళ్తారు బర్త్డే. కానీ ఫంక్షన్ హాల్ అనేసరికి ఒక రోజు మొత్తం డుమ్మ కొట్టాలి కదా పనికి. సో వస్తారు బట్ అంతమంది రారనమాట. సో మొత్తకైతే ఈరోజు మెనూ రెడీ చేశాము. తేజు బర్త్డే కంటే అప్పుడు మా వాళ్ళు ఎక్కువ ఎవరు రాలేదు, బట్ ఈసారి నేను ఇంకా మా ఇంటికి వెళ్తున్నాను, మా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వస్తారు. తేజు బర్త్డేకి అక్క మమ్మీ వాళ్ళు రాలే, కానీ రిత్తు బర్త్డేకి అక్క మమ్మీ తేజు బర్త్డేగా పెద్దగా వేసాం. కానీ జస్ట్ మా శేఖర్ సైడ్ చుట్టాలు వచ్చారు, బట్ ఈసారి నా సైడ్ చుట్టాలు కూడా రాబోతున్నారు. సో బర్త్డేకి మెనూ ఏం ప్రిపేర్ చేస్తామో చెప్తాను. తిరుపతి అన్నకు ఫోన్ చేసి మొన్న రమ్య వాళ్ళ ఆడపడుచు కొడుకు పెళ్ళైంది కదా, సో అతను బాగా వంట చేశాడు. మాకు నోటికి రుచి లేక తెలియలేదు అప్పుడు. సో కానీ చాలా బాగా చేశారంట, ఆయననే బుక్ చేసామన్నమాట. మటన్ ఉంటుంది, చికెన్. మటన్ ఏంటంటే మాకు ఆల్రెడీ దేవుళ్ళకు ఉన్నాయి కాబట్టి 4 పొటాటోలు కోస్తూ ఉంటుంది, అంటే ఉంటాయన్నమాట. సో మటన్ ఉంటుంది, చికెను, స్వీట్ డబుల్ కా మీఠా పెట్టేసాం. అండ్ కూరగాయలు ఇంతసేపు నేను ఆలోచించాను చాలాసేపు. సో ఏం లేదు, పన్నీర్ బిర్యానీ ఏం పెట్టట్లేదు. ఏమంటారు, వంకాయ మసాలా. తేజ్ సౌండ్ పెట్టక నాన్న, సౌండ్ పెట్టక మమ్ము. వంకాయ మ్యూట్ పెట్టినా కోసేపు. వంకాయ మసాలా, ఆలుగడ్డ, టమాటా పప్పు, కంది, అదేంటిది పాలకూర పప్పు, దాంతోపాటు టమాటా చట్నీ చేస్తారు ఊళ్ళో మనకి ఫంక్షన్స్కి, చాలా బాగుంటుంది. సో టమాటా చట్నీ చెప్పినాం. స్వీట్ వచ్చేసి డబుల్గా పెట్టాను, ఎందుకంటే ఫస్ట్ అత్తమ్మ తిరుపతి అన్న వీళ్ళందరూ ఏమన్నారంటే బాదుషా చేపిద్దాం, ఎవరో బాదుషా చేయించారు బాగుంటుంది అన్నారు. బట్ బాదుషా అంటే ఏమనిపించలేదు, అంత ఓల్డ్ అనిపించింది. కద్దుగా కీర అన్నాడు తిరుపతి అన్న. ఊళ్ళో ఏంటంటే చాలామంది ఏందో అనుకొని తినరు ఇక, సో కద్దుగా కీర వద్దన్నారు. అందరు కలిసి మొత్తంకైతే డబుల్ కమీటాకి ఓటేసినాం. రిత్తు 21st డే అప్పుడు డబుల్ కమీటా శేఖర్ బట్టలు ఇస్తానికి ఇవ్వాలి. రిత్తుగా 21st డే అప్పుడు డబుల్ కమీటా చాలా బాగా కుదిరింది. ఇంకా చూడాలి ఎట్లా కుదురుతో తెలియదు. ఆ రోజు ఫంక్షన్లో అయితే అన్నీ బాగానే అయ్యాడు. అప్పుడు ఏందో మాకు కోవిడ్ వచ్చినట్టే అయింది నిజం చెప్తున్నాను. స్మెల్ లేకపోవడం, ఏం రుచి అనిపించకపోవడం, అన్నీ అట్లా అయినాయి అన్నమాట. అందుకే ఏం టేస్ట్ చేసినా మాకు అర్థం కాలేదన్నమాట టేస్ట్. సో మొత్తానికి అయితే ఏందన్నా కొత్త సినిమా స్టార్ట్ అయిందా ముందండి, కొంచెం బాగానే చూస్తాం. సో మొత్తానికి అయితే డబుల్ కమీటా అండ్ పాపడాలు అంతే. సో ఇది రిద్దు బర్త్డే మెను. ఇంకా మస్తు పని ఉందండి ఊర్లో, ఇంకా దేవుళ్ళకి చేస్తారు. తేజ్ అప్పుడు అంటే అప్పుడైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, మా అత్తమ్మ వాళ్ళు కొంచెం వెరైటీగా మాట్లాడారు. సో అప్పుడు నేను ఏమి షూట్ చేయలేదు, తేజు బర్త్డే షూట్. వాడి బర్త్డేకి తీసుకున్న షాపింగ్ అంతా చూపించాను, కానీ బర్త్డే వీడియో ఏమి షూట్ చేయలేదు. బట్ ఇప్పుడు రిత్తు బర్త్డే వీడియో షూట్ చేస్తాను. సూపర్ హ్యాపీ. మా మమ్మీ వస్తుంది, అక్క వస్తుంది, మా అన్నయ్యలు వస్తారు. మా అన్నయ్య అంటే కిరణ్ రాడు, కిరణ్కి వర్క్ ఉందంట. సో మా చుట్టాలుగా కొంతమంది వస్తారు. ఇంకా లిస్ట్ రాసుకోవాలి, పిలుచుకోవాలి, చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. సో ఒక పని అయిపోయింది, ఇంట్లో పనులు ఇంకా అవుతూ ఉన్నాయి. కొన్ని రోజులు వస్తున్నారు. ఒక అతను అందులో తాగుబోతున్నారు, డ్రింక్ ఎక్కువ వేసి అతన్నాడు, అతను సరిగా రావట్లేదు, ఆయన బతలాడాల్సి వస్తుంది. వచ్చిన ఏదో పని పెట్టుకొని మళ్ళీ పోయి తాగొస్తున్నాడు. తాగుబోతులతో చాలా కష్టం కదా. ఆయన వస్తే ఇంకా పంపేకి అమ్మ అని చెప్పి శేఖర్ చెప్పాడు. ఇంకా ఇంటికి కలర్లు వేయాలి, చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. పంపకనే అవన్నీ అత్తే ఒకతే వేస్తుంది. ఒకవేళ నేను వెళ్ళి చేయాలనుకున్నా నా పిల్లల వల్ల పని ఎక్కువ అవడం తప్ప తక్కువైతే అవ్వదు. తేజుగాడేమో ఇంతసేపు హోంవర్క్ చేశాడు, హోంవర్క్ అయిపోయింది రాసి మొత్తం పోలీస్ మ్యాన్ అవన్నీ రాయిపో, అవి అయిపోతే నీకు తినబడి తప్పు. సరే చూద్దాం కానీ ముందు అది హోంవర్క్ అయిపోయింది. సో అదండి ఇప్పటి వరకు అయితే అప్డేట్స్. దాన్ని వడ్డానం చూడాలి. ఇప్పుడైతే రిత్తు పడుకున్నాడు, నేను వడ్డానం ఉంది నా ఆల్రెడీ, అది మీతో నేను షేర్ చేస్తాను, చూపిస్తాను రెడీ. సో మొత్తానికైతే నేను ఇప్పుడు కొన్ని రీల్స్ చేస్తా అనుకుంటున్నాను. చాలా రోజు ఇన్స్టాగ్రామ్ నేను యాక్టివ్ ఉండట్లేదు. ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉంటేనే ఫాలోవర్స్ పెరుగుతారు. సో నేను యాక్టివ్ ఉండట్లేదు కాబట్టి నాకు ఫాలోవర్స్ పెరుగుతలేరు. సో ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేస్తా అనుకుంటున్నాను శారీ కట్టుకొని. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా 4 lakhs దగ్గరలో ఉంది, కానీ అవ్వట్లేదు. జర చేసేయండి 4 lakhs, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, నేను కలుస్తాను వరకు వీడియోలో. బై బై, టాటా, టేక్ కేర్.